బట్టడు ఫ్రెండ్స్, ఇది ఒకడికైనా రెండు అడుగులైనా వేసింది. ఏదైనా ముందున్నప్పుడు బట్టలు ఏమైనా ముందున్నప్పుడు ఇలా స్ట్రైట్గా చంపడానికి కుదరదు, ఎందుకంటే కాళ్ళు ముందు ఉన్నప్పుడు చంపకూడదు. అందుకని చంపద్దు, క్రాస్గా ఉన్నప్పుడే చంపాలి. ఇలా క్రాస్గా ఉన్నప్పుడే చంపాలి, ఎదురుగా ఉన్నప్పుడు చంపకూడదు. ఇంకా ఏనుగు స్ట్రైట్కి వెళ్ళిద్ది, కానీ ఏదైనా అడ్డు ఉంటే స్ట్రైట్కి వెళ్ళదు. ఇలా స్ట్రైట్గా వెళ్ళిద్ది, చంపేసిద్ది. ఎంతైనా స్ట్రైట్గా వెళ్ళిద్ది. ఇంకా గుర్రం ఎల్ షేప్లో వెళ్ళిద్ది, ఇలా ఇటైనా వెళ్ళిద్ది, ఎల్ షేప్లోనే వెళ్ళిద్ది. అడ్డు ఉన్నా సరే జంప్ చేసి ఎగిరిద్ది. ఇది ఉంటే జంప్ చెయ్యదు. అంటే బ్లాక్లోనే క్రాస్గా వెళ్ళిద్ది. వైట్లోనూ ఇంకా దేంట్లోనే వెళ్ళదు, ఓన్లీ బ్లాక్లోనే వెళ్ళిద్ది. ఇంకా ఈ వీటిల్లో ఇదొకటే జంప్ చేసిద్ది, ఇంకేమి జంప్ చేయవు. ఇంకా రాజు ఒక్కొక్కడిగే వేస్తాడు చంపడానికి. ఇంకా ఇది రాణి అయినా మంత్రి అయినా అనొచ్చు, ఎందుకంటే ఇది రాణి అయినా మంత్రి అయినా. ఇంకా ఇది స్ట్రైట్గా అయినా వెళ్ళిద్ది, క్రాస్గా అయినా వెళ్ళిద్ది. ఇంకా ఇది వైట్లోనే వెళ్ళిద్ది క్రాస్గా. ఇది వైట్ ఏదైనా అడ్డం ఉంటే వెళ్ళదు, వెళ్ళి చంపిద్ది, వైట్లోనే ఉంటుంది. ఇంకా ఇది కూడా గుర్రం అలాగే వెళ్ళిద్ది, ఎల్ షేప్లోనే వెళ్ళిద్ది, జంప్ చేసి వెళ్ళిద్ది. ఇది కూడా ఇలాగే ఏనుగు, ఇలా స్ట్రైట్గా వచ్చి చంపేసిద్ది. ఇంకా రాజుని చెక్మేట్ చేయాలి, ఎలా చెక్ చేయాలి అనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. బై ఫ్రెండ్స్, ఇప్పుడు పేర్లు చెప్పడం మర్చిపోయాను, ఇప్పుడు చెప్తున్నాను. ఇది భటుడు, ఇది ఏనుగు, ఇది గుర్రం, ఇది ఉంటే ఇది రాజు, ఇది మంత్రి అయినా ఇంకా రాణి అయినా అనొచ్చు. ఇది దీని పేరు కూడా ఉంటే ఇది గుర్రం.